చిత్తూరుకి ఒక విశేషం ఫిబ్రవరి ఒకటిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం చామంతిపురం వేలూరు రోడ్ చిత్తూరు లలితా జ్వెలరీలో ధరలు చెక్ చేయండి ఎవరికి ఊరికే రావు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే సమంత ఏంటి సమంత గురించి ఇప్పుడేం హల్చల్ అవుతుంది అనుకుంటే అందరికీ తెలిసిందే శాకుంతలం సినిమా అసలు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యే ముందు నుంచే జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ నుంచే సమంత నెక్స్ట్ మూవీ రాబోతుంది అని చెప్పేసి ఎంతో మంది ఫ్యాన్స్ అంటే తను చేసిన ఫ్యామిలీ మ్యాన్ తర్వాత కానీ లేదా యశోదా మూవీ తర్వాత కానీ మళ్ళీ మనకు ఎక్కడ స్క్రీన్లో కనిపించలేదు మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఇంకా ప్రేక్షకులలో ఇంకా ఇంకా ఆసక్తి పెరుగుతుంది ట్రైలర్ చూసిన తర్వాత అయితే కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి అలాగే కొన్ని క్లారిఫికేషన్స్ కూడా వచ్చాయి సో సినిమా మైథలాజీ మీద ఉండబోతుంది అండ్ శాకుంతలం గురించి ఉండబోతుంది కొన్ని సీన్స్ లో తను గర్భం దాల్చింది అంటే మైథలాజీ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటే పురాణాల గురించి ఎప్పటి నుంచో మన తెలుగు ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రాఘవేందర్ రావు గారు ఎన్నో సినిమాలు తీశారు అన్నమయ్య కానివ్వండి శ్రీరామదాస్ కానివ్వండి లేదా ఓం నమో వెంకటేశాయ కానివ్వండి సిరిడి సాయిబాబా కానివ్వండి ఇలాంటి ఎన్నో మూవీస్ని రాఘవేందర్ రావు గారు నుంచో మనకు అందిస్తూ ఉన్నారు అంటే తెలుగు ప్రేక్షకులకి టాలీవుడ్లోనే కాకుండా ఎక్కడైనా కూడా ఈ మైథలాజీకి సంబంధించి ఎలాంటివి తీసినా కూడా పబ్లిక్ అంటే జనాలు ఎవరైతే ఉంటారో అట్రాక్ట్ అవుతూ ఉంటారు అరే ఇలాంటివి జరిగాయా మన పురాణాల్లో అని సినిమాలో చూడడానికి ఇష్టపడుతూ ఉన్నారు మరి ఈ టాపిక్ని తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మైథలాజీ గురించి సినిమా మొత్తంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఈ సినిమా కోసం సమంత తనని తాను డిఫరెంట్ వేలో చూపించడానికి ట్రై చేసింది అంటే ముందున్న మూవీస్లో తను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఏం మాయ చేశావే మూవీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనందరినీ మాయ చేస్తూనే ఉంది అండ్ ఈ మూవీ మెయిన్ టాపిక్లోకి వస్తే సమంత లుక్ గుణశేఖర్ దీనికి డైరెక్షన్ వహిస్తూ ఉండగా గుణశేఖర్ ప్రతి ఒక్క ఎలిమెంట్ని అంటే సమంత ఎవ్రీ సీన్లో దేవకన్యలా కనిపించాలి ఆ శ్రీదేవి అంత అందంగా కనిపించాలి అంటే ఒకప్పుడు అప్పుడు అంటే మన అందరికి గుర్తొచ్చేది ఇప్పటి జనరేషన్ కైనా అప్పటి జనరేషన్కైనా గుర్తొచ్చేది శ్రీదేవి గారు ఒక్కరే శ్రీదేవి గారి తర్వాత ఆ మంత కాకపోయినా అంటే సమంతాని ఇంకా ఇంకా బెటర్ గా చూపించడానికి ఎవ్రీ సీన్ లో ప్రతి ఒక్క ఎలిమెంట్ ని హైలైట్ చేస్తూనే వస్తున్నాడు మనం ట్రైలర్ లో చూస్తే మాత్రం ప్రతి ఒక్క సీన్ని హైలైట్ అవుతూనే ఉంది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న ఒక్క పిక్చర్ ఇది ఈ పిక్చర్ మీరు చూస్తే చూడ్డానికి నార్మల్గానే ఉంది కానీ ఈ పిక్చర్కి సంబంధించి ఈ పోస్ట్కి సంబంధించి ఒక టాపిక్ అయితే వైరల్ అవుతుంది ఏదైతే ఈ నగలు సమంత వేసుకున్న నగల ఖర్చు రియాలిటీగా ఉండాలి అంటే ఇప్పుడు మనం బాహుబలి మూవీ తీసుకున్నాం అనుకోండి బాహుబలి మూవీలో రాజమౌళి న్యాచురాలిటీని మిస్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క ఆర్నమెంట్ గోల్డ్ది చేయించారు అంటే మా బాహుబలి అటువంటి పాన్ ఇండియా రేంజ్ మూవీ ఇప్పుడు మళ్ళీ శాకుంతలంలో కూడా అలాంటిదే సెట్ చేశారు అంటే డూప్లికేట్ నగలు వేయడం వల్ల ఆ న్యాచురాలిటీ పోతుంది అని గుణశేఖర్ ఆలోచించి మూడు కోట్ల విలువైన ఈ నగలను గుణశేఖర్ ఆయన స్వయంగా అవన్నీ సెట్ చేసి ఆ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఆ జ్యువెలరీ డిజైనర్స్ వాళ్ళు ఈ డ్రెస్ని ఈ డిజైన్ని సెట్ చేశారంట సరే ఇది మూడు కోట్లు కామనే ఈ శారీ ఏదైతే ఉందో ఈ కాస్ట్యూమ్ మనకి మనకే స్క్రీన్లో కనిపిస్తున్న కాస్ట్యూమ్ ఉందో ఆ కాస్ట్యూమ్ వచ్చేసి ఖర్చు పక్కకు పెడితే మూడు కిలోల బరువు ఉందంట అది మూడు కిలోలు అంటే లిటరలీ నడుస్తున్నప్పుడు కూడా ఆ వెయిట్ మనకి తెలుస్తుంది మూడు నుంచి ఐదు కిలోల వరకు ఉండొచ్చు అని చెప్పి నెట్టింట ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది బాజీరావు మస్తానీ మూవీస్ లేదా సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్లో చూడొచ్చు సంజయ్ లీలా బన్సాలిలో పద్మావతికి మనం చూసాం అప్పుడు కూడా నాలుగు టు ఐదు కేజీల శారీని ఘాగ్రాని దీపికా పడుకుని వేసుకున్నప్పుడు అప్పుడు అది నెట్టింట వైరల్గా మారింది ఇప్పుడు సేమ్ వే సమంత తన నెక్స్ట్ మూవీ శాకుంతలంలో కూడా ఇంత వెయిట్ కలిగిన ఒక శారీని తను వేసుకోవడం జరిగింది అంటే ఇంత వెయిట్ వేసుకొని ఇంత కష్టపడ్డం ఎందుకు అంటే న్యాచురాలిటీ అప్పటి తరం వాళ్ళు అంత హెవీ జ్యువెలరీ వేసుకోవడం కానీ అంత హెవీ శారీస్ కట్టుకోవడం కానీ జరిగేది ఇప్పటి వాళ్ళ మనం తగ్గించేసాం కానీ పురాణాలలో మాత్రం మనం భగవద్గీత తీసుకున్న మనం ఏదైనా సీరియల్స్లో చూసినా పురాణాలలో హెవీ జ్యువెలరీ న్యాచురల్ జ్యువెలరీ ప్లస్ న్యాచురల్ కాస్ట్యూమ్స్ పట్టువి లేదా కొంచెం డిజైన్ హెవీ డిజైన్ ఉన్న వేసుకునే వాళ్ళు సో ఆ మైథలాజీ టచ్ మిస్ అవ్వద్దు అని ఆ న్యాచురాలిటీ మిస్ అవ్వద్దు అని డైరెక్టర్ గుణశేఖర్ తీసుకున్న ఈ డిసిషన్ మరి ఈ మూవీలో ఈ సీన్స్ ఎన్ని రోజులు ఉన్నాయనుకుంటున్నారు అప్రాక్సిమేట్లీ సెవెన్ టు ఎయిట్ డేస్ వరకు ఈ డ్రెస్ ఆ కాస్ట్యూమ్ అండ్ ఆ జ్యువెలరీ అంతా వేసుకొని సమంత అప్రాక్సిమేట్లీ సెవెన్ టు ఎయిట్ డేస్ షూట్ చేసింది అనేది తెలుస్తుంది మరి అంత హెవీ జ్యువెలరీ వేసుకొని ఇంత న్యాచురాలిటీ మిస్ అవ్వకుండా ఇంత బాగా డైరెక్షన్ చేస్తున్నారు ట్రైలర్లో అయితే మనకు నచ్చింది మరి ఫిబ్రవరి న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది మరి సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఫిబ్రవరి సెవెంటీన్త్ వరకు వెయిట్ చేయాల్సిందే